ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో కష్ట సుఖాలతో కూడుకున్న ఫ్యామిలీ ఎక్కడైనా చూస్తుంటారు, కానీ కామెడీతో కూడుకున్న ఫ్యామిలీ ఇక్కడే చూస్తారు అంటున్నాడు మన ఎమ్మాన్యువల్. మరి ఈ ఫ్యామిలీ గోల్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఎమ్మాన్యువల్ లాంగ్ విత్ స్టీవ్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఇదే నా పిల్లం. మా ఆవిడకి ఒక చిన్న జబ్బు ఉంది సార్. అదేంటంటే ఫేస్ బ్లైండ్నెస్. అంటే ఎవరి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేదు అనమాట. ఫేస్ గుర్తుపట్టలేదు కదా, మరి చెవులకి ఏమైంది అనుకోవచ్చు. చెవులు కూడా వినపడవు సార్. ఎవరి వాయిస్ విన్నా ఒకే వాయిస్ లాగా వినపడింది. మరి ఏం చూస్తే గుర్తుపడుద్ది. సో అదే కొంచెం ప్రాబ్లం. పద లోపల పద. మళ్ళీ ఈ రోగం ఉన్నట్టు ఎవరు చెప్పకు. అసలే పక్కన బ్యాచులర్స్ ఉన్నారు. లోపల బా. ఇంతకుముందు సద్దాం టీమ్ లో ఉండేవాడు కదా. అవును. ఇప్పుడే నిమ్మల టీమ్ కి వచ్చావు. పార్టీలే మారా. టీములు మారలేనా? ఒక రూమ్ లో ఉంటున్నావు. నేను రైస్ పెడతా, నువ్వు కర్రీ పెట్టు. లేదు, నేను కర్రీ పెడతాను, రైస్ పెట్టు. నువ్వేం చేస్తావరా? చిమ్ముకుంటా ఉంటా, చిమ్ముకుంటా ఉంటా. ఏంట్రా పక్కింట్లో గోరా, పక్కింట్లో ఉండాలా వద్దా? పిచ్చి పిచ్చి చేసేలా. నమస్తే అంకుల్. పిచ్చి పిచ్చి చేసేలా రూమ్ ఖాళీ చెప్పి అర్థం అవుతుందా? మీ అమ్మాయి ఇంత ముందే ఉన్న ఫారెన్ లో చదువుకొని ఇప్పుడు ఇంటికి వచ్చిందా? నాకు ఇంకా పిల్లలే పట్టలేదా బాబు. అమ్మాయి మీ అమ్మాయి కాదా? ఏయ్, అది అమ్మాయి కాదు, నా పిల్లం. ఏమైందిరా? నిజంగా నా పిల్లవే. ఒట్టు నీ మీద ఒట్టు, అది నా పిల్లవేరా. నేను చచ్చిపోతా అయితే. అసలు అయినా నా పిల్లంతో మీకేంట్రా పని? చూస్తా చూస్తా అమ్మాయి గొంతు కోసినా కదా అనుకున్నా. అది ఎంతమంది గొంతులు కోసిందో తెలిస్తే నువ్వు ఎట్టానా? బేబీ బేబీ. ఏమే, నీకు ఎన్నిసార్లు చెప్పా నీకు అసలే ఫేస్ బ్లైండ్నెస్, అలా ఒక్కదాని బయట తిరగక అని చెప్పానా? ఏదో అందరిని గుర్తుపట్టేసే దానిలాగా ఓవర్ యాక్షన్ చేస్తాం. ఇల్లు తుడిచానండి. ఇల్లు లేదు లేదు, పద లోపలికి. ఫేస్ బ్లైండ్నెస్. పక్కింట్లో అంకుల్ భార్యను చూడు, దానికి ఒక రోగం ఉంది, అది ఫేస్ బ్లైండ్నెస్ అంట. ఫేస్ కనపడదు, దానికి గుర్తుపట్టలేదు ఫేసుల్ని. అవునా? అవునరా. కనపడదా? కనపడదు. తమ్ముళ్ళు తమ్ముళ్ళు. నేను బయటికి వెళ్ళి వస్తా, నీకు అసలే ఫేస్ కనపడదు, జాగ్రత్తగుండు. ఎవరన్నా వచ్చి ఏమే అని అంటేనే నీ ముగుడిని. అర్థం అవుతుందా? కొంచెం జాగ్రత్తగుండు. బయటికి వెళ్ళిపోయాడు, ఇదే ఛాన్స్. ఏమే ఏమండి ఏమండి ఏమండి, రాత్రి ఏసీ అలాగే ఉంది, మల్లెపూలు కూడా అలాగే ఉంచాను. అమ్మా, టెన్షన్ పడుతున్నారు ఎందుకు? వద్దు, అక్కడికి వెళ్దామండి. సరే పద, సరే పద. డింగి చెక్క, డింగి చెక్క. ఎవడే ఇడు? ఎవడ్రా నువ్వు? నేను నీ మొగుడి. నా మొగుడా? పరాయుడు ఎవడో వచ్చి నీ మొగుడు అంటే నువ్వేం ఏం చేస్తున్నావురా? చెప్పు. పరాయుడు వాడే, వాడు పక్కింటోడు, నేనే నీ మొగుడిని. కాదు, చేయిరా. నా మొగుడు నా మీద చెయ్యేస్తే నీకేంటి నొప్పి? మీరేయండి. ఒసే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వస్తా, ఒక నిమిషం. ఒసే, నేనే నీ మొగుడిని. ఒసే ఒసే. ఒరే ఒరే, ఎవర్రా? బయటికి రారే బ్యాచిలర్స్. అంకుల్ ఏమైంది అంకుల్? ఇడు, నేను లేనప్పుడు నా పిల్లల దగ్గరకు వచ్చి మిస్ బిహేవ్ చేశాడ్రా.
సారీ చెప్తావు. పిచ్చి పిచ్చేసారి అయ్యకండి, ఇంకోసారి మా ఇంటికి వెళ్ళి వచ్చా చంపేస్తాను మిమ్మల్ని. పోనిరా, ఒకటే చెప్తా గుర్తుపెట్టుకో, నేను వెళ్ళిన పని ఇంకా కాలేదు, వెళ్ళొస్తాను. ఒక పని చేయి, ఇట్రా నాలుగే నాలుగింటికలు ఉంటాయి నీ మొగుడికి, అది గుర్తుపెట్టుకో. వచ్చేవాడైనా పలకరిస్తే ఫస్ట్ ఎలాను, నాలుగింటికలు ఉన్నాడే నీ మొగుడు, ఓకేనా? అది గుర్తుపెట్టుకో, ఇప్పుడే వస్తాను. ఏమండి రాత్రి మల్లెపూలు తెచ్చారు, స్వీట్స్ తెచ్చారు, అలాగే ఉన్నాయి మీకు తిండు నాదా? ఇప్పుడు ఉన్నది తినేద్దాం పదా, తినేద్దాం పదా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కదా. ఆగండి. ఏమే ఆగరా, నీకు అలవాటు అయిపోయింది బాగా. నేను లేనప్పుడు ఏంట్రా వచ్చే నీ మొగుడినే పద్దాకలు ఏంట్రా అంటావు? నువ్వు నా మొగుడు వని నేను ఎలా గుర్తుపట్టాలరా? తను నాలుగు ఉంటే వద్దు, ఇడుకున్న నాలుగు వచ్చే అది కాదు, ఆ నాలుగు నీ కాదు, ఈ నాలుగే నీ కృష్ణుడు. ఒకసారి పట్టుకో, చాలా ఉన్నాయి ఇక్కడ పట్టుకో నాలుగు. ఆడు పక్కి సాంప్రదాయిని వాడు నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి మా ఆవిడతో మిస్బిహేవ్ చేశారు. వాళ్ళిద్దరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారికి క్షమించి మన్నించి దయచేసి అర్థం చేసుకుని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి. నా పరువు పోతుంది, నేను ఇక్కడ ఉండను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక పని చేయి, ఇలాంటి పట్టుకోటాలు ఏం వద్దు. నేను నీ మొగుడు నేను తెలియాలంటే నేను వచ్చి రాగానే అని ఇదిలేస్తా. నేను ఇలాంటి నమ్మను. నేనేం చెప్పాలి, ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్. వేరే ఏమి జరగదు, ఏం జరగదు, ఓన్లీ విజిల్ ఒకటే. విజిలేస్తా అప్పుడు నేను నీ మొగుడు అంతే ఫిక్స్ అయిపోయి ఉండు. మా ఆయన వస్తాడు ఊదుతాడు, మా ఆయన వస్తే ఊదుతాడు, ఊదితే మా ఆయన వచ్చినట్టు. నీది కాదు రాత ఇట్రావే ఏమండి, వాడు కాదే నీ మొగుడు. ఒకసే నీకు ఫేస్ కనపడలేదంటే ఓకే, నిన్ను నన్ను ఎప్పుడన్నా ఎత్తుకొని ఎట్లంటే తిప్పావనే. వాడు హైట్ కి నా హైట్ కి తేడా తెలియట్లేదు. నాకు సంబంధం లేదండి. అసలు నిన్ను కాదు, అరే మీ వాళ్ళు కూడా పిలువురా, నువ్వు లేరా పద్నాలుగు దండ పెట్టి రండిరా, అంకుల్ నిజం తెలిసిపోయింది రండి. అంకుల్ ఏరా పిచ్చి పిచ్చిగా ఉందారా, ఎన్ని సార్లు చెప్పాను రా నా పెళ్ళం జోలికి వెళ్ళొద్దురా అని. ఖాళీ చేయండి, గంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోండి. ప్రతి ఒక్కడికి ఇదొక అలవాటు అయిపోయింది తెలియగానే. ఏది నా పిల్లం ఏది ఏమండి, రాత్రి ఏసీ అలాగే ఉంచేశారు. నేను నానేసేవాణ్ణి కదమ్మా, చేసేవాణ్ణి. ఆయన కాదే నీ మొగుడు, నేనే నీ మొగుడిని. ఏమండి వాడు ఎవడో వచ్చి ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం పట్టుకో, ఎక్కువ ఉన్నాయా? ఆయన కాదు నీ మొగుడు, నువ్వు పొరపాటున వెనక్కి తిరిగి కిందకి వెళ్ళి నడితే సేమ్ నాలాగే ఉండేవాడు. నేను బయటికి తెచ్చుకోలేక నా సాగుకు వచ్చే. ఏమండి ఇప్పుడు నేను ఏం చేయాలి? మీ పుట్టింటికి వెళ్ళిపోదు గాని. చిన్నకి కాపురు వద్దు, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. రాధిక 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 భగవాన్ గారు, ఎలా అనిపించింది స్కిట్? మీరు కూడా ఫైనల్ లో ఉన్నారు. స్మార్ట్ ఇమాన్యుయల్ సార్, బాగుంది. ఏంటి ఫేస్ బ్లైండ్నెస్? ఫేస్ బ్లైండ్నెస్ థాట్ బాగుంది. థాంక్యూ సార్, అందరూ చాలా బాగా చేశారు, వెరీ గుడ్, బాగుంది. స్మార్ట్ ఇమాన్యుయల్ మ్యామ్, చాలా స్మార్ట్ గా ఉంది మీ స్కిట్ ఈ రోజు. థాంక్యూ మ్యామ్, థాంక్యూ. ఆ కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ రియాజ్ నిజంగానే మీరు అక్కడ ఆ డాన్స్ చేసినప్పుడు పడిపోయారు కదా, ఏదో దెబ్బ తగిలింది అనుకున్నా అదే ఒక మూమెంట్ లాగా మీరు కంటిన్యూ చేసి మీ డాన్స్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగుంది. ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ వెల్, గుడ్ లక్. ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు, స్మార్ట్ ఇమాన్యుయల్ కి మన జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20.